సుస్వాగతం. అందరి రక్తం మరుగుతుందా? గట్టిగా అరవండి. మరుగుతుందా రక్తం? రక్తం మరుగుతుందా? నాకైతే ఎప్పుడెప్పుడాలుంది. ఇంకొక సంవత్సరం, ఒకటే ఒక సంవత్సరం తర్వాత వస్తుంది మన దేశం, మన తెలుగుదేశం ప్రభుత్వం, మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన రోజు. ఆ రోజు మీ ఆఖరి రోజు. నేను చెప్తున్నా ఈ స్టేజ్ సాక్షిగా, ఎవరైతే మన అక్కలకి తమ్ముళ్ళకి అన్నలకి చెల్లెలకి ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ వడ్డీ 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 వేసి మొత్తం తిరిగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదు. మా ఏరియాకు వచ్చి, మా ఇంటికి వచ్చి, మా గుడికి వచ్చి మీరు చేసిన సంగతులన్నీ చూస్తున్నాం. మీకు ఇల్లున్నాయి, మీ ఇంట్లో కూడా ఉన్నారు జనాలు. ఎవరి కూడా వదిలిపెట్టే సమస్య ఉండదు. మీ ద్వారా మా దేవుణ్ణి కోరేది ఒకటే, సార్ వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం. మీరు సీఎం అయిన తర్వాత, మీరు సీఎం అయిన తర్వాత మీరు ఏమిచ్చినా ఏమికపోయినా మా పగని తీర్చుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వాలి సార్. మీరు మా ఒక్క అవకాశం ఇవ్వాలా? మనం గెలిచిన తర్వాత ఒక్క వారం రోజులు మనం వదిలిపెట్టేయాలా అని చెప్పి మా అందరి తమ్ముడు ఇంట్లో కోరుకున్నా సార్. ఈరోజు చూస్తే అత్యంత దారుణంగా, అత్యంత కిరాతకంగా మన యువకుల మీద పెట్టే కేసులు, హెరాస్మెంట్, ల్యాండ్ బ్యాంకు, శాండ్ బ్యాంకు, టెంపుల్లు, ఇవన్నీ చూస్తుంటే తమ్ముళ్ళు మనకి మన పిల్లలకి ఏమీ మిగిల్చడు. ఉండేదంతా స్వాహ స్వాహ స్వాహ. అన్ని తినేస్తారు, అన్ని తినేస్తారు. ఇప్పటికే మన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. ఇలాంటి వాళ్ళని మనం ఏమనాలా? నేను అడుగుతున్నాను, ఈరోజు నువ్వు ఎనకుంటావు, వేరే వాళ్ళని ముందు పెట్టి మాట్లాడే మీలాంటి వాళ్ళని నా భాషలో గొజ్జా అంటారు. మీరు గొజ్జాగాలు. దమ్ముంటే దమ్ముంటే ఇప్పుడు మీరు ఇక్కడ రండి, మా సత్తా ఏదైనా చూపిస్తాం. మేము లేనప్పుడు మీరు వచ్చేది కాదు. మా తెలుగు తమ్ముళ్ళు 10 మంది ఉన్నప్పుడు మీరు 100 మంది రండి, ఒక్కొక్కరు సత్తా మేము చూపిస్తాం. ఎవరు లేనప్పుడు దొంగల్లాగా వచ్చాయి.